ఢిల్లీలోని పార్లమెంట్ ముందు ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు. రాజ్యాంగం కాపీని చేతిలో పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు. ప్రొటెం స్పీకర్ ఎన్నికలో బీజేపీ రూల్స్ పాటించలేదంటూ ఆందోళన చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఇండియా కూటమి నేతలతో పాటు టీఎంసీ ఎంపీలు సైతం పాల్గొన్నారు. ఢిల్లీలోని పార్లమెంట్ ముందు ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు. రాజ్యాంగం కాపీని చేతిలో పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు. ప్రొటెం స్పీకర్ ఎన్నికలో బీజేపీ రూల్స్ పాటించలేదంటూ ఆందోళన చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఇండియా కూటమి నేతలతో పాటు టీఎంసీ ఎంపీలు సైతం పాల్గొన్నారు. ప్రధాని మోదీ రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఎమర్జెన్సీపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఎమర్జెన్సీ పేరు ఎంతకాలం పాలన చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. మోదీజీ సంవిధాన్ आज सभी पार्टी के नेता लोग एक होकर ये जो प्रोटेस्ट कर रहे हैं और यहाँ पर जो गांधी स्टैचू थी और वहीं पर हम प्रोटेस्ट कर रहे हैं. बाबा साहब अम्बेडकर की वहां थी और गांधी जी की यहां थी. यानी हर नॉर्म्स को डेमोक्रेटिक नॉर्म्स को तोड़ रहे हैं. इसीलिए आज हम ये दिखाना चाहते हैं भाई मोदी जी आप संविधान के तहत चलिए. देखो 100 बार यही बात बोलेंगे और इमरजेंसी के 50 साल हो रहे बोले तो तुम इमरजेंसी से विदाउट डिक्लेयरिंग इमरजेंसी यू आर डूइंग इट. इसीलिए हर बार वही बात बोल के आप कितने दिन ऐसा ही अपनी हुकूमत करना चाहते हैं. పార్లమెంట్లో ఇండియా కూటమి నేతలు రాజ్యాంగం కాపీలతో నిరసన చేయడంపై స్పందించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ప్రధాని మోదీ, అమిత్ షాలు రాజ్యాంగంపై చేస్తున్న దాడిని ఖండించేందుకే ప్రమాణ స్వీకార సమయంలో నిరసన తెలిపామన్నారు. భారత రాజ్యాంగాన్ని ఎవరూ టచ్ చేయలేరన్న సందేశాన్ని తాము ఇవ్వాలనుకున్నామన్నారు రాహుల్ గాంధీ. జో ఆక్రమణ్ ప్రధాన మంత్రిజీ అమిత్ షాజీ కాన్స్టిట్యూషన్ పర్ సంవిధాన్ పే కర్ రహే హై वो हमारे लिए एक्सेप्टेबल नहीं है. वो हम होने नहीं देंगे. इसीलिए हमने कॉन्स्टिट्यूशन ओथ लेते हुए हमने कॉन्स्टिट्यूशन पकड़ा था. हमारा संदेश जा रहा है हिंदुस्तान के कॉन्स्टिट्यूशन को कोई शक्ति नहीं छू सकती. రాజ్యాంగాన్ని రక్షించేందుకే పోరాటం చేస్తున్నామన్నారు టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటున్నారు. ప్రొటెం స్పీకర్ ఎన్నికలో రాజ్యాంగంలోని సవరణలను ఉల్లంఘించారన్నారు కళ్యాణ్ బెనర్జీ. రాజ్యాంగాన్ని బీజేపీ సర్కార్ పట్టించుకోవట్లేదని మండిపడ్డారు టీఎంసీ ఎంపీలు. Opposing BJP's efforts to destroy the constitution, to amend it beyond recognition. We are protesting because the provisions of the constitution have been violated. Constitution have been violated by Narendra Modi government. The way the pro tem speaker has been appointed is a clear violation of the constitutional provision and clear violation of the precedences, earlier precedences. There are some other neat issues. These are all the issues are there. They are violating the constitution. If the things have what have been cropped up, the present minister, education minister, was earlier education minister. He should take the responsibility and resign from the post. ఢిల్లీలోని పార్లమెంట్ ముందు ఆందోళన చేపట్టారు ఇండియా కూటమి నేతలు.
రాజ్యాంగం కాపీని చేతిలో పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రొటెం స్పీకర్ ఎన్నికలో బీజేపీ రూల్స్ పాటించలేదంటూ ఆందోళన చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఇండియా కూటమి నేతలతో పాటు టీఎంసీ ఎంపీలు సైతం పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాలు, విపక్షాల ఆందోళనపై మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఏంటి అప్డేట్స్? అపర్ణ, 18వ లోక్సభ తొలి రోజు సమావేశాలు కొద్దిసేపటి క్రితమే ప్రారంభమయ్యాయి. ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారంతో పాటు ప్రస్తుతం కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారాలు అనేది కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే తొలి రోజే పార్లమెంటు ప్రారంభమైనటువంటి తొలి రోజే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలాగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటి అంశాన్ని ఇటు ఇండియా కూటమికి సంబంధించిన నేతలు నిరసన ప్రదర్శనలు చేశారు. పార్లమెంటు లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిని తీసుకొని వెళ్ళి రాజ్యాంగాన్ని రక్షిస్తామంటూ కూడా నినాదాలు చేశారు. కీలకంగా ప్రొటెం స్పీకర్కి సంబంధించిన ఎన్నికకు సంబంధించి ప్రధానంగా వివాదాస్పదమైంది. సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్ని ప్రొటెం స్పీకర్గా నియమించాల్సి ఉంటుంది యాజ్ పర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి రూల్స్ ప్రకారం కావచ్చు, లేకపోతే గత దశాబ్దాలుగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం సీనియర్ మోస్ట్ సభ్యుణ్ణి ప్రొటెం స్పీకర్గా ఎన్నుకుంటారు. బట్ ఈసారి మాత్రం ఆ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కుతూ 7 సార్లు ఎంపీగా గెలిచినటువంటి భద్రహరి మెహతాబ్ని ప్రొటెం స్పీకర్గా బీజేపీ ప్రభుత్వం ఎన్నుకుంది. ఇది తీవ్ర వివాదాస్పదమైంది. ఆయనకంటే 8 సార్లు ఎంపీగా గెలిచినటువంటి కె సురేష్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ, ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయనను పక్కన పెట్టి భద్రహరి మెహతాబ్ను ఎన్నుకోవడం పట్ల ఇప్పుడు వివాదాస్పదం అవుతుంది. దానికి సంబంధించి ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. వాటితో పాటు ఇటు పాత పార్లమెంటు భవనంలో ఉన్నటువంటి కొన్ని విగ్రహాలు, ముఖ్యంగా మహాత్మాగాంధీ విగ్రహంతో పాటు మరికొన్ని విగ్రహాలను కూడా తొలగించారు. వాటిని తిరిగి ప్రతిష్ఠించాలి అనేటువంటి అంశాలపైన కూడా ఆందోళనలు జరిగాయి. ఇక పార్లమెంటు లోపల వారు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలో, ముఖ్యంగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సమయంలో విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిని చూపెడుతూ వాటికి నినాదాలు చేశారు. ఇక మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి సందర్భంలో విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా నీట్ అంటూ కూడా నినాదాలు చేశారు. ఒక ఫెయిల్డ్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారంటూ కూడా వారు నిరసన కార్యక్రమాలు అనేది కూడా లోపల చేసినటువంటి పరిస్థితి. ఇంకా బయట అయితే రాజ్యాంగానికి సంబంధించిన ప్రతిని పట్టుకొని ఇండియా కూటమికి సంబంధించిన ఎంపీలందరూ కూడా టీఎంసీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఇండియా కూటమిలో ప్రముఖంగా ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ఆ నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాజ్యాంగ ప్రతిని పట్టుకొని పార్లమెంటు లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడతామంటూ కూడా నినాదాలు చేసుకుంటూ విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా తొలి రోజే మొదటి రోజే ఆందోళనలతోటే సభ కార్యక్రమాలు అనేది కూడా ప్రారంభమయ్యాయి. ఇక రాను స్పీకర్ ఎన్నిక, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కూడా మరింత వివాదాస్పదమయ్యేటువంటి అవకాశం ఉంది. డిప్యూటీ స్పీకర్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా పట్టుబడుతూ ఉన్నారు. డిప్యూటీ స్పీకర్ని ఈసారి విపక్షాలకు కేటాయించాలనేటువంటి డిమాండ్ కూడా చేస్తున్నారు. వారికి కూడా సంఖ్యాబలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ అంశాలకు సంబంధించి ఏదైతే ఎన్నిక కనుక ఎన్నిక దాకా వెళ్లాల్సి వస్తే ఖచ్చితంగా దాంట్లో ఆ ఎన్నికల్లో కూడా తాము పార్టిసిపేట్ చేస్తాము, ఖచ్చితంగా పోటీ చేస్తామనేటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతున్నారు. అయితే స్పీకర్ ఎన్నిక గత కొన్ని ఏళ్ళుగా కూడా యునానిమస్గా జరుగుతూ ఉంది, బట్ ఈసారి మాత్రం అంత ఆ సంస్కృతి కొనసాగుతుందా లేకపోతే ఎన్నికల వరకు వెళ్తుందా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. మరోవైపు దేశవ్యాప్తంగా నీటికి సంబంధించి ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఆందోళన పాల్గొంటున్నాయి. ఈరోజు పార్లమెంటు ముట్టడికి కూడా ఎన్ఎస్యుఐ పిలుపునిచ్చింది. అయితే పార్లమెంటు సమావేశాలు జరిగేటువంటి సమయంలో పార్లమెంటు చుట్టూ కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ధర్నాలు కావచ్చు లేకపోతే ర్యాలీలకు పర్మిషన్ అనేది కూడా ఇవ్వరు. అయితే ఎన్ఎస్యుఐకి సంబంధించి కార్యాలయం పార్లమెంటు దగ్గరలోనే ఉంటుంది, అక్కడ నిరసన ప్రదర్శనలు అయితే చేస్తామంటూ కూడా ఇప్పటికే ఎన్ఎస్యుఐ ప్రకటించింది. ఇక మోడీ ఈరోజు ఉదయం మాట్లాడుతున్నటువంటి సందర్భంలో కీలకంగా ఎమర్జెన్సీకి సంబంధించి రేపటితోటి 50 ఏళ్ళు పూర్తవుతుంది అనేటువంటి అంశాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. దానికి కౌంటర్గా ఇటు మల్లికార్జున ఖర్గే కూడా కొద్దిసేపటి క్రితమే ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ అనేది కూడా పెట్టారు. కీలకంగా గడిచిన 10 ఏళ్ల నుంచి కూడా అప్రకటితంగా ఎమర్జెన్సీ పాలనే నడుస్తుంది అనేటువంటి అంశాన్ని కోట్ చేస్తూ
రాజ్యాంగాన్ని అలాగే రైతుల్ని ఇట్లా ప్రతి వర్గాలను కూడా మోసం చేసేలాగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, అసలు ప్రజాప్రభుత్వమే లేదు అనేటువంటి కామెంట్స్ కూడా ఆయన సీరియస్ అలిగేషన్స్ అనేది కూడా చేశారు. ఇప్పుడు అబ్సల్యూట్ మెజారిటీ కనుక వచ్చినట్లయితే రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మార్చేటువంటి వారు అనేటివి విపక్ష కూటమికి సంబంధించినటువంటి నేతలు ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక ఈ రోజైతే కేవలం సభ్యులకు సంబంధించిన ప్రమాణ స్వీకారాలు ఉంటాయి. ఈరోజు 280 మందికి పైగా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. రేపు తెలంగాణ సహా మొత్తం మిగతా 264 మంది ఎంపీలతోటి ప్రమాణ స్వీకారం చేస్తారు. 26వ తారీఖున స్పీకర్ డిప్యూటీ స్పీకర్కు సంబంధించిన ఎన్నిక ఉంటుంది. 27వ తారీఖున రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం చేస్తారు. ఆ తర్వాత 28 నుంచి జూలై 3 వరకు ఈ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాలపైన చర్చ ఉంటుంది. లాస్ట్ చివరి 2 రోజుల్లో 2వ తారీఖు 3వ తారీఖు ఈ 2 రోజుల్లో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా మోడీ దీనికి సమాధానం ఇస్తారనేది ప్రస్తుతానికైతే పార్లమెంటుకు సంబంధించిన షెడ్యూల్ ఇది. అయితే ఈ షెడ్యూ ఈ పార్లమెంట్ సెషన్లోనే నీట్కి సంబంధించినటువంటి అంశాలపైన ఖచ్చితంగా పార్లమెంట్ని సమీపజేస్తామంటూ కూడా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది స్పీకర్ ఎన్నిక, అలాగే విపక్ష సభ్యులకు సంబంధించిన ఆందోళనల మధ్య ఈ పార్లమెంట్ సెషన్ అంతా కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. అపర్ణ, రైట్, థ్యాంక్ యూ మదర్.